నమస్తే. శ్రీ పరం కరుణ పరం జ్యోతి అద్భుతం ఒడిశాలోని భువనేశ్వర్ కు చెందిన డాక్టర్ రాజశ్రీ దాస్ గారి అనుభవం ఇది. నేను గత 20 సంవత్సరాలుగా వెన్నుముకకు సంబంధించిన అనారోగ్య పరిస్థితితో బాధపడుతున్నాను. దురదృష్టవశాత్తు నేను 2022లో 3 సార్లు పడిపోయాను. ఇది నా పరిస్థితిని మరింత దిగదార్చింది. వాకర్ మద్దతు లేకుండా నేను సరిగ్గా నడవలేకపోవడం వలన రోజువారీ కార్యకలాపాలు చేయలేకపోయేదానిని. 3 నెలల పాటు ఇలా బాధపడ్డాక నేను అక్టోబర్ 2022లో శక్తివంతమైన కల్కి ఆజ్ఞ ప్రక్రియకు హాజరయ్యి నన్ను స్వస్థపరచమని నా అంతట నేను నడవగలిగేలా చెయ్యమని శ్రీ పరంకరణ పరంజ్యోతిని ప్రార్థించాను. ఈ ప్రక్రియలో నా 2 కాళ్లలో జలదరింపు అనుభూతిని నేను అనుభవించాను. నా 2 కాళ్లు మరియు వెన్నుముకపై ఆధ్యాత్మిక శస్త్రచికిత్స చేస్తూ నా పక్కన శ్రీ పరంకరణ పరంజ్యోతి యొక్క బలమైన భౌతిక ఉనికిని నేను అనుభవించాను. ప్రక్రియ తర్వాత నేను ప్రశాంతంగా నిద్రపోయాను. మరుసటి రోజు ఉదయం నేను మేల్కొన్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఎలాంటి మద్దతు లేకుండా నడవగలిగాను. నా దైవీక తల్లిదండ్రులు అయిన శ్రీ అమ్మా భగవానులు నా చేతులను ఇరువైపులా పట్టుకుని చిన్న పిల్లాడిలా నడుచుకుంటున్నట్లు అనిపించింది. కృతజ్ఞతతో కూడిన కన్నీళ్లు నా చెంపలపైకి జారిపోయాయి. అప్పటి నుండి నేను మళ్లీ వాకర్ని ఉపయోగించలేదు. నా దైవిక తల్లిదండ్రులు నన్ను పూర్తిగా స్వస్థపరిచారు. నన్ను పూర్తిగా నయం చేసినందుకు నా ప్రియతమ శ్రీ పరంకరుణ పరంజ్యోతికి అనంతమైన కృతజ్ఞతలు.